యాస్ తుఫానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డికి విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం హరి జవహర్ లాల్ వివరించారు. తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో వైఎస్ఆర్ పంటల బీమా పథకాన్ని సీఎం ప్రారంభించారు. జిల్లాలోని 23,362 మంది రైతుల ఖాతాల్లో 32.49 కోట్లు జమ చేశారు. అనంతరం ఉత్తరాంధ్రకు చెందిన ముగ్గురు కలెక్టర్లతో సీఎం జగన్ తుఫాన్ ఏర్పాట్లపై సమీక్షించారు. వాతావరణ విభాగం చేస్తున్న తుఫాన్ హెచ్చరికలను అనుసరిస్తూ పరిస్థితుల్ని బట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇక ఈ సందర్భంగా కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ తుఫాన్ సమయంలో సేవలు అందించేందుకు 5 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. తుఫాన్ షెల్టర్లను ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులను సిద్ధం చేశామని వెల్లడించారు. ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఈపీడీ అయితే ఇంకొకటి కూడా సార్, మనకు వచ్చేటటువంటి ఐఎండి రిపోర్ట్స్ అవర్లీ బేసిస్ బులెటిన్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ ఆఫీసర్స్ అందరికి కూడా ఒక గ్రూప్ తయారు చేసుకున్నాం సార్. ఆ గ్రూప్ లో అందరికి మెసేజ్ పాస్ ఆన్ చేస్తున్నాం సార్. తర్వాత ఒకటి మాకు ఒక చిన్నది యాంటిసిపేట్ చేసే ఒకే ఒక ఇష్యూ సార్. ఇప్పటి వరకు మనకి ఒరిస్సాలో పడ్డ రెయిన్స్ వల్ల మనకు నాగావళి రివర్ చాలా ఫాస్ట్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది సార్. దానికోసమని 4 డిస్ట్రిక్ట్స్ కలెక్టర్స్ తో మాట్లాడుతూ ఉన్నాం సార్. అక్కడి నుంచి కూడా మనకి ఏ రకమైనటువంటి యూనో ఆ రకమైన హెవీ రెయిన్స్ అక్కడ ఫోర్కాస్ట్ కాలేదు సార్, పడలేదు. ఓన్లీ నార్థన్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఒరిస్సాలో ఎక్కువ హెవీ రెయిన్స్ పడుతున్నాయని నాకు వచ్చిన సమాచారం సార్. దానికి కూడా సబ్ కలెక్టర్ గారిని ఎప్పటికప్పుడు నాగావళి రివర్ కు సంబంధించిన ఫ్లోస్ అన్ని కూడా రికార్డ్ చేసి టైం టు టైం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారు సార్. ఫ్రమ్ అవర్ సైడ్ ఎవ్రీథింగ్ యునో ప్రిపేర్డ్ సార్. ఎంటైర్ మిషనరీస్ అట్ యునో డోర్ ఫుట్ స్టెప్స్ మీద ఉన్నాం సార్. ఇలాగే సిఎస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మేము చాలా అప్రమత్తంగానే ఉన్నాం సార్.